అండి, కౌసర్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు పనీర్ బటర్ మసాలా తయారు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఇది చూడండి. పన్నీర్, ఇవి బటర్, మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న టమోటా, ఇది రెడ్ చిల్లీ, ఇది గార్లిక్, ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ టేస్ట్కు సరిపడంత, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, పెప్పర్, టేస్ట్కి లెమన్, రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు ముందుగా బాగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని నూనె తగినంత వేసుకోవాలి. ఆయిల్, బటర్ కూడా వేసుకుందాము దాంట్లోకి. ఇప్పుడు పన్నీరు మొత్తం ఫ్రై చేసుకున్నాము. ఇలాగా ఫ్రై చేసుకోవాలా, దాంట్లో లైట్గా కొంచెం సాల్ట్, టేస్ట్కి దీనికి ముక్కలకి బాగా తలిగేటట్టుగా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలా. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. కలర్ వచ్చినాక పక్కగా సపరేట్ తీసి ప్లేట్లో పెట్టుకోవాలా. ఇది రెండు వైపులో ఇలా ఈ కలర్ రావచ్చేలాగా చూసుకోండి. బ్రౌన్ కలర్ అండి, కలర్ వచ్చేసింది బ్రౌన్ కలరు. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఆ ఆయిల్లోనే మనం ఆనియన్ వేసుకున్నాము, ఫ్రై చేసుకున్నాము. కరివేపాకు వేసుకుందాము, అలాగే రెడ్ మిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఒకసారి ఇలాగా కలిపేసినాక ఇంతసేపు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టేద్దాము. చూడండి కొంచెం లైట్గా ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు టమాటా పండ్లు వేసుకున్నాము. గ్రేవీకి సరిపడినంత ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేశాను, చూడండి.